పసుపు కబీల కర్మాగార నిర్మాణం గ్రామ జనవాసుల మధ్య చేపట్టడం ద్వారా ప్రజలకు హాని జరిగే అవకాశం ఉందని తూర్పు గోదావరి జిల్లా శంకవరం మండలం వజ్రకోట ప్రజలు ఆరోపిస్తున్నారు. శంకవరం మండలం వజ్రకోట గ్రామ సమీపంలో 65 ఎకరాల్లో నూతనంగా తలపెడుతున్న అలానా కంపెనీకి చెందిన పసుపు కబీల నిర్మించేందుకు గత 2 సంవత్సరాల కిందటే అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైంది. గతంలో ఇదే ప్రాంతంలో 150 ఎకరాల్లో పసుపు కబీల నిర్మించారు. మరల మొర 65 ఎకరాల్లో పసుల కాపరి నిర్మించేందుకు ప్రైవేట్ కంపెనీ సిద్ధమైంది. దీనిపై గ్రామాల ప్రజలు 66వ నంబర్ జాతీయ రహదారిపై రాస్తా రోకో చేస్తామని హెచ్చరించారు. పత గ్రామ మాజీ గ్రామ సర్పంచ్ గారైన నా తండ్రి గారు ఆలసలం ప్యాట్రీకి తీర్మానం ఇచ్చారండి. కొడుకు గారు మనమండి అలా నాకు కంపెనీకి ఇచ్చారు. ఇంకా వజ్రకోట గ్రామ ప్రజలు ఉండేయడానికి పెట్టుకోలేదండి. మొత్తం తీర్మానాలు రాసి ఇచ్చేస్తున్నారు, అలా సులభం కోసం చేసుకుంటున్నారు. ఇంకా వజ్రకోటం చుట్టుపక్కల గ్రామాలు ఏమో నిలబడడానికి లేదండి. ముందర అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. దాన్ని ఎన్ని ఉద్యమాలు చేసినా ఆడడం లేదు. ఇప్పుడు ఇది కూడా కట్టేసి ఇది తీర్మానం ఇచ్చేసాడండి. కొడుకు తండ్రి ఒకటి చేశాడు, కొడుకు ఒకటి చేశాడు. ఇలా ఎన్న చేసేసుకుంటే ఇంక వజ్రకోట గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ముందర మీ కలెక్టర్గా దీనిపై స్పందించి తీర్మానం ఇచ్చింది వెంటనే రద్దు చేయాలని వజ్రకోట గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున నాయకుల తరఫున ముందర చెప్తున్నాను. ఇది ఎట్టు పరిస్థితుల్లో ఇది జరగడానికి కుదరదండి. వజ్రకోట ఇది కిలోమీటర్ దూరంలో ఉందండి. వజ్రకోట గ్రామం ఈ ఫ్యాక్టరీ కానీ స్టార్ట్ అవుతే మా ఊరు ఉండడానికి కుదరదు, ఉండదండి. అసలైన దుర్వాసన 64 ఎకరాలండి. ఈ తీర్మానం కూడా చుట్టుపక్కల రైతులు అందరూ కూడా ఈ 64 ఎకరాలు కూడా చుట్టుపక్కల రైతులు కూడా ఆక్రమించేసుకుని చుట్టూరు బౌండరీ కట్టేశారు. దీని మీద మీడియా సోదరుల ద్వారా కలెక్టర్ గారు స్పందించి ఈ ఫ్యాక్టరీకి ఏమైనా అనుమతులు ఇస్తే ఇచ్చినవి రద్దు చేసి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా ఆపవలసిందిగా మీడియా సోదరుల ద్వారా కలెక్టర్ గారిని కోరిపారు.